నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు భారత్ చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు సిక్కిం సరిహద్దులో రెండు దేశాల బలగాల ఘర్షణ గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్ ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు హైదరాబాద్ యాప్రాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అడ్డుకునేందుకు వచ్చిన కార్పొరేటర్ శ్రీదేవి అరెస్ట్ అటవీశాఖ కొలువుల్లో మహిళల రాణింపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో విధులు సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి తాజాగా సిక్కింలో భారత్ చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది ఉత్తర సిక్కింలోని నాకుల వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య మూడు రోజుల క్రితం ఘర్షణ జరిగినట్లు సమాచారం ఈ ఘర్షణలో భారత్కి చెందిన నలుగురు జవాన్లు గాయపడగా చైనా సైనికులు ఇరవై మంది వరకు గాయాల పాలైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం నాకుల ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సమాచారం గతేడాది మే నుంచి భారత్ చైనా సైన్యాలు ముఖాముఖిగా నిలిచిన ప్రాంతాల్లో నాకుల కూడా ఒకటి తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభనపై రెండు దేశాల మధ్య తొమ్మిదో విడత చర్చలకు కొద్ది రోజుల ముందే ఈ ఘర్షణ చోటు చేసుకోవడం గమనార్హం లద్దాఖ్ అంశంపై ఆదివారం భారత్ చైనా సైనిక ఉన్నతాధికారులు సమావేశమైన విషయం తెలిసిందే నిన్న ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 2.5 గంటల వరకు కొనసాగాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది బలగాల తగ్గింపు తొలి బాధ్యత చైనాదేనని భారత బృందం మరోసారి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి అయితే ఓవైపు ఈ చర్చలు జరుగుతుండగానే లద్దాఖ్లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది లద్దాఖ్ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచింది దీనికి భారత్ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది భారత్ చైనా మధ్య ఘర్షణలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి భారత్ చైనా మధ్య ఘర్షణలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి అపర్ణ భారత్ చైనా మధ్య ఇటీవల కొంత శాంతియుత వాతావరణం నెలకొంటుంది అనుకున్నటువంటి తరుణంలో గత వారం సిక్కిం పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య ఇరు దేశాలకు సంబంధించినటువంటి సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవటము ఇరువురు ఇరు దేశాలకు సంబంధించినటువంటి సైనికులు గాయపడటం జరిగినట్లుగా కొద్దిసేపటి క్రితం ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి అయితే ఎంతమంది భారత సైనికులు ఎంతమంది చైనా సైనికులు గాయపడ్డారు అసలు ఘటనకు కారణాలు ఏమిటి ఏ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ వర్గాలు అటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు ఇటు భారత సైన్యం కావచ్చు ఇరువురు కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుసుకుంటే చైనా వైపు నుంచి జరిగినటువంటి కవ్వింపు చర్యలను నివారించే క్రమంలోనే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆర్మీకి సంబంధించి ఇటీవల గాల్వన్ వ్యాలీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఒకవైపు కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి ఈ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆర్మీ వర్గాలు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ కేవలం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇరు దేశాలకు సంబంధించినటువంటి సైనికులు గాయపడ్డారు తీవ్రస్థాయిలో గాయపడ్డారు అనేటువంటి సమాచారం మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా ఇచ్చినప్పటికీ మిగిలినటువంటి సమాచారం అధికారికంగా తాము ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లుగా వెల్లడించాయి అయితే మరోవైపు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఘర్షణలు చోటు చేసుకున్నటువంటి తర్వాతనే నిన్న మధ్యాహ్నం నుంచి మోల్డో ప్రాంతంలో భారత అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి ఇవి దాదాపు 15-16 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా సిక్కిం వద్ద జరిగినటువంటి ఘటనే ఆధారంగా చర్చలు జరిగినట్లుగా ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెల్లడిస్తా ఉంది అపర్ణ ధన్యవాదాలు అరుణ్
మన దేశంలో తయారైన కోవిడ్ టీకా ఎంతో సురక్షితమని వేసుకునేందుకు ఎలాంటి అపోహలు అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టీకా వేయించుకున్న చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వ్యాక్సిన్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. ఆసుపత్రిలో రోజుకి 200 నుంచి 500 మంది వరకు టీకా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ చాలా సేఫ్, ఎవరికేం రియాక్షన్స్ ఏం రాలేదు. అందరికి కూడా కొద్దిగా చిన్న ఇంజెక్షన్ తీసుకునేలాగా ఉంటుంది. అందువల్ల అందరు వ్యాక్సిన్ తీసుకోవటమే చాలా మంచిది. దీనివల్ల మనకి యాంటీబాడీస్ వచ్చి ఈ కోవిడ్ జబ్బు రావటం అనేది మనం దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. దానికి వ్యాక్సిన్ చాలా ముఖ్యము. మన గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దీని గురించి చాలా మంచి కృషి చేసి చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా సేఫ్ వ్యాక్సిన్ ఇది. అందువల్ల అందరం మనం తీసుకోవాలి. దీనికి కొంచెం చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమంటే మనం ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంచెం నొప్పి రావటము, అదేవిధంగా మరుసటి రోజు జ్వరం రావటము, కొంచెం నొప్పులు రావటము, బాడీ పెయిన్స్ రావటం ఉంటుంది. అది మాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్. అవి కూడా మనకి ఏ వైరస్ ఇన్ఫెక్షన్లో కూడా వస్తుంది అలాగ వస్తుంది మరి. ఈ వేరే సైడ్ ఎఫెక్ట్స్, సడన్ డెత్స్ అని ఇటువంటివన్నీ వింటున్నాం. ఇవన్నీ వ్యాక్సిన్కి రిలేటెడ్ కాదనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చు, కానీ వ్యాక్సిన్ వల్ల కాదు. సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్. అంటే ఈ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ఒక 1 లాక్ పీపుల్కి ఇచ్చారు ఇంతవరకు, ఎవరికి కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 148 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కారణంగా నిన్న మరొకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 293401 కరోనా కేసులు నమోదవగా 1590 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి మరో 302 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 288577 మంది ఈ వైరస్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3234 కరోనా యాక్టివ్ కేసులుండగా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 1697 మంది ఉన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నేటి ఉదయం 8 గంటల వరకు కొత్తగా 13203 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,60,67,736కి చేరింది. తాజాగా 13298 మంది వైరస్ నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 1,03,00,000 దాటింది. మరో 131 మంది చనిపోగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 153,470కి చేరింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 96.83% పెరిగిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ మరణాల రేటు 1.44% తగ్గిందని తెలిపింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 184,182కు తగ్గాయి. నల్గొండలో జంట హత్యలు కలకలం రేపాయి. మిర్యాలగూడ రోడ్డు రామ్నగర్ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోయిన వారు బీహార్ వాసులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రి సమయంలో హత్యలు జరిగినట్లు భావిస్తున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏరియాలో ఈ అంతా ఖాళీ ప్రదేశంలో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు ఇద్దరు ఈ బౌల్డర్ తోటి కొట్టి చంపబడింది. ఇది బహుశా దాదాపు రాత్రి జరిగి ఉంటది. ఇది ఇక్కడ వైన్స్ బాటిల్స్ కూడా ఉన్నవి. దీని ప్రకారం క్లూస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఈ క్లూస్ అన్ని కూడా సేకరించి ఐడెంటిఫై చేసి ఎక్కీజ్ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తామండి. బయట ప్రాంతానికి చెందిన వాళ్ళలాగా మనకు చూడటానికి అనిపిస్తుంది. అన్ని రకాలుగా చేస్తాం. అన్ని కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపించి చూపిస్తున్నాం. అట్లానే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, క్లూస్ టీమ్ వచ్చింది. దీంతో ఎఫర్ట్స్ చేసి ట్రేస్ అవుట్ చేస్తాం. మార్నింగ్ 8 o'clock అప్పుడు ఈ 100 కాల్ ద్వారా ఇక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని మాకు 100 కాల్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చి ఐడెంటిఫై చేస్తాం. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని ప్రైవేటు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం నుంచి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు. దట్టమైన పొగలు సమీపంలోని భాగ్యనగర్ కాలనీ పరిసరాల్లో వ్యాపించగా స్థానికులు భయాందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఘటనా స్థలం దగ్గర గుమిగూడారు. వాళ్లను పోలీసులు దూరంగా చెదరగొట్టారు. ప్రమాదం జరిగిన గోదాం జనావాసాలకు దూరంగా ఉండగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేవలం 25% సారీ 25,000 లోబడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే మేము మాఫీ చేయడం జరిగింది జరుగుతుందని చెప్పినట్టు తప్ప 25,000 పైబడ్డ రైతాంగానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక స్పష్టత లేదని చెప్పంటాను. ఇప్పుడు రైతు ఏదైతే ఉందో పెట్టుబడులకు సంబంధించి అటు పంట రుణమే కానీ ఇటు దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలే కానివ్వండి కాక అని ఉమ్మడి రాష్ట్రంలో కల్పించేటటువంటి వడ్డీ రాయితీ పూర్తిగా నిలిపేసారు. ఇటు పంట రుణాలపై వడ్డీ రాయితీ నిలిపేసిండు. అటు దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై ప్రభుత్వం కల్పించే రాష్ట్ర ప్రభుత్వం కల్పించే వడ్డీ రాయితీని పూర్తి నిలిపేసిందని చెప్పంటే వీళ్ళు కేవలం రైతు బంధు అనే నెపంతో చెప్పంటే నేను వీళ్ళు రుణమాఫీపై స్పష్టత లేకపోవడమే కాకుండా రైతు కల్పించేటటువంటి ఒక రుణాలపై వడ్డీ రాయితీ కల్పించలేకపోవడమే కాకుండా మీ విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైపోయింది. అంటే విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఇవాళ ఏమంటాడు ఫార్మ్ మెకనైజేషన్ అంటుండు, వ్యవసాయ యాంత్రీకరణ అంటున్నాయి. నిన్న పెద్ద మనిషికి ఈ గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పూర్తిగా నిలిచిపోయిన సంగతి మర్చిపోయింది ఆయన. అంటే ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో ఏంటో తెలుస్తలేదు. కానీ ఫర్ ది లాస్ట్ 2.5 ఇయర్స్ రాష్ట్రంలో రెండో పర్యాయం టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన నాటి నుండి నేటి వరకు వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి పూర్తిగా నిలిచిపోయింది. నాటి వెన్ని 1% కూడా మీరు కల్పించలేకపోయిందని చెప్పంటారు. వీళ్ళ హార్టికల్చర్ మీరు పంట మార్పిడి అని చెప్పంటారు. పంట మార్పిడి చేయాలని చెప్పారంటే ఇవాళ సాధారణంగా పండించే పంటల మార్పిడి కొంత నూతన విధానం రావాలి. ఇవాళ పండ్ల తోటలే కానీ కూరగాయలే కానీ పప్పు దినుసు సంబంధించే కానీ నూనె గింజలకు సంబంధించే కానీ మీరు ఏదైతే ఉందో హార్టికల్చర్ విభాగాన్ని పటిష్టం చేస్తే మనకు మెరుగుంటుంది. ఇలా రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈ హార్టికల్చర్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసిందా? అసలు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నదో మండలానికి ఒకరు ఉండేటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ జీతాలు చెల్లించలేక వాళ్ళు తొలగించారు. రాష్ట్రంలో దాదాపు 450 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను వాళ్ళు జీతాలు చెల్లించలేక తొలగించిందని చెప్పండి, సిగ్గుపడాలని చెప్పంటాను నేను. ఏం పంటల మార్పిడి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎట్లొస్తుందే? అసలు విభాగాన్ని తొలగించినాక అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక నిధులను కూడా హార్టికల్చర్ విభాగానికి సంబంధించి దాని మ్యాచింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేక ఆ నిధులను వినియోగించుకోలేకపోయినాం. ఫర్ ది లాస్ట్ టూ ఇయర్స్ 2019-20 2020-21 సంబంధించి 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం హార్టికల్చర్ ప్రోత్సాహకానికి ఇయర్లీ 250 కరోర్స్ నిధులు విడుదల చేస్తే 500 కోట్లు కేవలం మ్యాచింగ్ ప్రభుత్వం దాన్ని జోడించలేక ఆ నిధులు ఏదైతే ఉందో అవి నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పంటారు. హైదరాబాద్ వనస్థలిపురంలో భార్యాభర్తల మధ్య మనస్పర్దలు ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. శ్రీనివాసపురం కాలనీకి చెందిన చైతన్యరెడ్డి అతడి భార్యకి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే అమ్మాయిని కొంతకాలంగా వేధిస్తున్నారంటూ ఆమె తరపు బంధువులు చైతన్యరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తల్లి తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెళ్ళి వచ్చి 11 మంత్స్ కి తిరిగి అలసిపోయి ఒక రోజు మా మేనమామ వచ్చి ఇంటి పైన దొబ్బేసి వెళ్ళిండి. ఇంకా ఇంట్లోకి రానిస్తలేరు, ఇట్లానే తోసేస్తుండు మా బావ. మా హస్బెండ్ లేడంటాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే చేసిండు, లేడని బయట తోసేస్తురు.
ఎట్లా దోచేస్తావని వచ్చి వాంటెడ్ ఉంటే అక్కడే బయట నించోబెట్టిరు డోర్ పెట్టుకుని. 45 డేస్ ఇక్కడ ఉన్నా సార్, 45 డేస్ ఉంటే నా హస్బెండ్ రాలేరు, అన్ని తీసుకెళ్లి రూమ్లలో పెట్టుకుంటారు, పాపకు ఫ్రూట్స్ లేవు, పండ్లు లేవు, పాలు లేవు. సంగారెడ్డి జిల్లా పటాంచెరు జాతీయ రహదారిపై రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ ప్రైవేటు బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదయం ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా పటాంచెరు జాతీయ రహదారిపై వెళ్తున్న ఇస్నాపూర్ శాఖ ఐసీఐసీఐ డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ ప్రతాప్ ను వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ముందు బస్సుకు వెళ్లి తగిలిన ప్రతాప్ ఆర్టీసీ బస్సు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుణ్ణి పటాంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఓటు హక్కు ఆయుధంతో నవ సమాజాన్ని నిర్మిద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ట్వీట్ చేశారు. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా లభిస్తోందన్నారు. ఉదాసీనతను వదిలి ఓటునే ఆయుధాన్ని వినియోగించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారా అసలైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మిద్దామన్న కేటీఆర్ అందరూ ఓటు వేసి నవ సమాజానికి పూలబాటలు పరుద్దామన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నేడు నిర్వహించే సభకు భారీగా కర్షకులు తరలివచ్చారు. మహారాష్టలోని 21 జిల్లాల నుంచి దాదాపు 10,000 మంది రైతులు ఇప్పటికే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. ఈ రోజు ర్యాలీగా తరలివెళ్లి మహారాష్ట గవర్నర్కు వినతిపత్రం ఇస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. తాము కుటుంబ సమేతంగా ముంబైకి తరలివచ్చామని, వ్యవసాయం లేకపోతే తామంతా రోడ్డుపై పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నిర్వహించే సభలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట అధికార కూటమి మహావికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు పాల్గొంటారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగాన్ని సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 9:30కు ప్రాంతీయ భాషల్లో ప్రచారం చేస్తారు. దూరదర్శన్లో తొలుత హిందీలోను, అనంతరం ఇంగ్లీష్లోను ప్రసారం కానుంది. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ దూరదర్శన్ ఛానళ్ల ద్వారా ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నట్లు రాష్టపతి భవన్ వెల్లడించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబవుతోంది. గతేడాది ప్రభుత్వం ఇక్కడే గణతంత్ర వేడుకలను నిర్వహించగా ఈసారి కూడా పబ్లిక్ గార్డెన్ వేదికైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలకు హాజరయ్యే వారంతా భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ప్రధాన వేదికతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం పట్నాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మొదటగా పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఆ తర్వాత కోలాటం, ఒగ్గుడోలు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ శోభాయాత్రతో పుట్ట బంగారం తీసుకొచ్చారు. ఒగ్గు పూజారులు మల్లన్న స్వామి కళ్యాణం పట్నాలు, లగ్గంపట్నం, నాగవల్లి నిర్వహించారు. అగ్నిగుండంలో నడుచుకుంటూ వెళ్లిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న కళ్యాణ మహోత్సవానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు హాజరయ్యారు. అమెరికా పరిపాలనా విభాగంలో భారత సంతతి వ్యక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరికొంతమందికి భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అప్పగించారు. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తాత్కాలిక అధ్యకుడిగా దేవ్ జగదీశన్ను నియమిస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలోని కాథలిక్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జగదీశన్ యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కు డిప్యూటీ జనరల్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కీలక ఇంధన రంగంలోనూ మరో 4 భారత సంతతి వ్యక్తులకు సీనియర్ అధికారులుగా బైడెన్ ప్రభుత్వం నియమించింది. భారతీయ అమెరికన్ తారక్ షాను చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించగా ఆ పదవిలో పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తన్యాదాస్ను సైన్స్ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, నారాయణ్ సుబ్రహ్మణ్యన్ను జనరల్ కౌన్సిల్ కార్యాలయంలో న్యాయ సలహాదారునిగా నియమించారు. సుచిత లాటిని అమెరికా శిలాజ శక్తి కార్యాలయ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమిస్తూ బైడెన్ ఉత్తర్వులు ఇచ్చారు.
అటవీ శాఖలో ఉద్యోగం అంటే కత్తిమీద సామె. పనివేళలతో సంబంధం లేకుండా సమస్యలకు ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అధికారులు తమ పరిధిలోని బీట్లో రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పదేళ్ల కిందట మహిళలు ఇలాంటి ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం మహిళలు దేనికి తీసిపోకుండా అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. అడవి మృగాల మధ్య సైతం అన్ని వేళల్లో కాపలా నిర్వహిస్తూ మహిళా శక్తిని చాటుతున్నారు. అడవిలో కొద్దిసేపు గడుపుదామంటే ఏదో తెలియని భయం. రమణీయమైన ప్రకృతి అందాలు ఓవైపు ఉన్నప్పటికీ ఏ వైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో అని దిగులు పడడం సహజం. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందులోనూ నిర్ణీత సమయమంటూ లేని యూనిఫామ్ ఉద్యోగులైన అటవీ శాఖలో బీట్ సెక్షన్ అధికారులుగా ఉద్యోగాన్ని ఎంచుకుని మగువ దేంట్లోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. బీట్ పరిధిలో మొక్కల ఎదుగుదల, వన్యప్రాణుల కదలికలను గమనిస్తూ ఉండాలి. ఎంపిక చేసిన స్థలాల్లో మొక్కలు నాటి అడవి పెరుగుదలకు దోహదం చేయాలి. స్మగ్లర్ల నుంచి వన్యప్రాణులను కాపాడి వారికి శిక్షలు పడేలా చూడాలి. ఇంత కఠినమైన ఉద్యోగాల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సేవలందిస్తూ ప్రజలతో పాటు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. బీట్ పెరాంబులేషన్ చేయడం అంటే బీట్ ఆఫీసర్ కి ఫస్ట్ ఉంది బీట్ గస్తీ చేయడం. ప్రతిరోజు 16 నుంచి 25 కిలోమీటర్లు ఫారెస్ట్ తిరిగి చూస్తాం, అవిటి అందుకు గస్తీ చేస్తాం. చేసేటప్పుడు వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనబడితే గనక ఏది కనబడిందో అది రాసుకుంటాం అన్నమాట. వాటికి సరిపడ వాటర్ బాడీస్ ఉన్నాయా లేవా, సాసర్ పిట్స్ ఉన్నాయా లేవా అవి చూస్తాం అన్నమాట. అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు? జనాల మధ్య తిరగడం కన్నా ఫారెస్ట్ తిరగడం చాలా బాగుంది. ఇప్పుడు చెట్లు నరకేయడం వల్ల జంతువులు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. అర్థారంలో బాగా ఇప్పుడు నర్సరీలు కానీ అవి పెంచడం జరిగింది. ఎందుకంటే వర్షాలు పడితే అసలు ఎనిమల్స్ అనేది ఫారెస్ట్ నుండి బయటకు రావు. మొక్కలు పెంచడం వల్ల ఫారెస్ట్ ప్రొటెక్షన్ అభివృద్ధి చెందడం గురించి కానీ అవగాహన కల్పిస్తున్నాం. ఇల్లీగల్ ఇసుకా ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రాక్టర్స్ పడుతున్నాం. కొన్నిసార్లు నా మల్కాపూర్ బీట్లో అయితే జేసీబీ వస్తున్నప్పుడు ఇక వాళ్ళు పొలిటీషియన్స్ కూడా అంటారు అది మాది ఎంపీటీసీ ఉండే మాజీ ఎంపీటీసీ వాళ్ళతో కూడా చాలా ఇష్యూస్ అయినాయి. అందరినీ అందరితో ఫేస్ చేసుకుంటూ ప్రతిదీ ఉంటూ మన బౌండరీస్ మనం కాపాడుకున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, బర్ని, నిజామాబాద్ ఉత్తరం, నిజామాబాద్ దక్షిణం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, గాంధారి అటవీ క్షేత్ర కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30% వరకు బీట్ అధికారులు మహిళలే ఉన్నారు. కార్యాలయంలో కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మహిళలు ఉండడం వారి ధైర్యానికి నిదర్శనం. ఉద్యోగంలో చేరిన కొత్తలో కొంత భయపడినా సహోద్యోగుల సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. వచ్చిన కొత్తలో భయపడ్డాం కానీ తర్వాత అలవాటు పడిపోయినాం. వేరే వాళ్ళన్నా కూడా మీరు ఎట్లా తిరుగుతారు అట్లా అన్నా కూడా మాకేమనిపించదు, మాకు అలవాటు అయిపోయింది. అందరితో మామూలుగా అందరినీ పరిచయం చేసుకుంటూ ఉంటాం, అందరితో అవసరం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. నేచర్ ఇష్టము, సో దీంట్లోకి రావాలని ఇంట్రెస్ట్తో వచ్చాము. దీని పర్పస్ అయితే ఏం తెలీదు, ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలీదు. వచ్చినాక మాత్రం బాగుంది. స్టాఫ్ వాళ్ళది, సార్ వాళ్ళు మోటివేట్ చేయడం, ముందుగా అయితే ఏం తెలీదు, తర్వాత అన్ని నేర్చుకున్నాము సెక్షన్ ఆఫీసర్ల ద్వారా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరడం మిగతా ఉద్యోగాలతో పోలిస్తే కొంచెం కష్టమే, కానీ మా కుటుంబ సభ్యులు, పై అధికారుల ప్రోత్సాహం, మా తోటి సిబ్బంది, టీం వర్క్ గా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక టీంగా కలిసి పనిచేయడం వల్ల అంత ఇబ్బందిగా అనిపించట్లేదు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే యూనిఫామ్ సర్వీసెస్ లో చేరడం వల్ల ప్రజల్లో మాకు కొంచెం గౌరవం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఉద్యోగంలో చేరడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ ఉద్యోగం రావడానికి నా కుటుంబం చాలా సహకారం అందించింది. అంతేకాకుండా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా కుటుంబ సహకారం వల్లనే నేను ఈ ఉద్యోగంలో నా విధి నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. మాకంటూ ఒక సమయం అంటూ ఏమీ ఉండదు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లాల్సిందే. కుటుంబ సహకారం లేకపోతే మాత్రం ఈ ఉద్యోగము లేడీస్ మీ చేయడం చాలా కష్టం. అటవీ సంరక్షణ కేవలం అటవీ శాఖది మాత్రమే కాదని, అందరిదని ప్రజలు గుర్తించాలని అంటున్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే ప్రతి మహిళ విజయం వెనుక ఆమె కుటుంబమే ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
యాప్రాల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జలిపించారు. పోలీసు బందోబస్తు నడుమ అధికారులు ఉదయం 6 గంటల నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కావాలనే తమ ఇల్లు నేలమట్టం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగిన వారిని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు వచ్చిన నేరెడ్మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జవహర్ నగర్లో సీఐపై జరిగిన దాడి దృష్ట్యా అక్రమ నిర్మాణాల కూల్చివేత వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.